బుడబుక్కలో వస్తుంటారు చూసారా సంక్రాంతి వస్తే కానీ మన రాష్ట్రంలో ఎప్పుడు చూసినా కనిపిస్తూ ఉంటారు జనసేనాని అధ్యక్షులని చెప్పుకున్న ఒక అతను షూటింగ్ జ్ఞాపకం వస్తుంటారు ఇంకో అతనేమో మొన్న వచ్చాడా బుడబుక్కలోడు ఆ బుడబుక్కలోడు చంద్రబాబు నాయుడు కొడుకు ఇంకో బుడబుక్కలోడు ఏ బుడబుక్కలలో వీళ్ళు ఏం చేస్తారో చెప్పరు రేపు మీరు ఓట్లేస్తే మీకు ఏం చేస్తామో చెప్పరు మైక్ ఎత్తుకుంటే చాలు పిచ్చోల్లాగా ఊగటం ఇక ఏదైనా ఉందంటే జగన్ మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లడం ఒకడంటాడు జగనన్నకి భయం ఎలా ఉందో చూపిస్తాడంట ఎవరు లోకేష్ గారు జగనన్నకి భయం ఎలా ఉందో పరిచయం చేస్తానన్న వాడు జగనన్నను చూసి పోసుకుంటూ ఈరోజు ఢిల్లీకి జగనన్న ఢిల్లీకి వెళ్తే వాడు విజయవాడకి వచ్చాడు జగనన్న విజయవాడకి వస్తే వాడు ఢిల్లీకి వెళ్ళాడు ఎవరు ఎవరికి పరిచయం చేశారో ఒకసారి ఆలోచించండి ఇంకోడు అంటాడు మొన్న వచ్చిన బుడబుక్కలోడు 2019 ఎన్నికల ముందు జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాడు ఇది నా శాసనం అన్నాడు శాసనం శాసనం అన్న వాడిని శాసనసభ గేటు కూడా దాకనీయలేదు ఇంకొకడు ఉన్నాడు చంద్రబాబు నాయుడు ముసలి నక్క ఆయన అంటాడు జగన్ని ఇంటికి పంపిస్తా ఇంటికి పంపిస్తా అన్నాడు ఈ రోజు ఆయన ఎక్కడికి వెళ్ళాడు రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళాడు వాళ్ళకి తెలీదు తెలుసుకోమని కూడా చెప్తున్నా జగన్ అన్న కంట్లో భయం లేదు ఒంట్లో పెరిగి లేదు వచ్చే ఎన్నికల్లో మిమ్మల్ని జగన్ అన్న కొట్టే దెబ్బలు తిరగలేదని కూడా నిజంగా చంద్రబాబు నాయుడు గాని దత్తపుత్రుడు గాని ఉత్తపుత్రుడికి ప్రజల మీద అభిమానం లేదు ప్రజలకి మంచి చేయాలన్న చిత్తశుద్ధి లేదు ఈ రోజు కూడా వాళ్ళ స్టేజ్ మీద మైక్ ఎత్తుకొని మాట్లాడితే మేము అధికారంలోకి వస్తే వైఎస్ఆర్సిపి వాళ్ళని తరిగి కొడతాం మేము అధికారంలోకి వస్తే వైఎస్ఆర్సిపి వాళ్ళని బట్టలు ఉడదీస్తాం మేము అధికారంలోకి వస్తే వైఎస్ఆర్సిపి వాళ్ళని జైల్లో పెడతాం అంటే మమ్మల్ని కొట్టడానికి మమ్మల్ని జైల్లో పెట్టడానికి జనాలు మీకు ఓట్లు వేయాలా అని అడుగుతున్నా ఏదైనా పార్టీకి ఓటు వేయాలంటే ఆ పార్టీ మనకి మన పిల్లలకి మన ఊరికి ఏం చేస్తుందో ఆలోచించే ప్రజలు ఓట్లేస్తారన్న సంగతి ఈ బుడబుక్కలను తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఈరోజు ఎవరైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారా అని ఎవరైనా నా దగ్గర ప్రెస్ వాళ్ళు అడిగితే నేను ఒక్కటే అడుగుతా ఈరోజు జగన్ అన్నకి ఓటు ఎందుకు వేయాలని అడిగితే 100 కారణాలు ఉన్నాయి జగన్ అన్నకి ఓటు వేయటానికి కానీ పవన్ కళ్యాణ్ కో లోకేష్ కో చంద్రబాబు నాయుడు కో ఓటు వేయాలంటే ఒక్క కారణం కూడా కనిపించలేదు ఇది చూస్తే తెలీదా రాబోయే కాలంలో 175 గారు ఘంటాపథంగా గెలవబోతున్నారు జగనన్న మీకు ఇది చేస్తానని ప్రామిస్ ఇస్తేనే 151 సీట్లతో గెలిచాడు ఇక చెప్పింది చేసి చూపిస్తే సో ఎక్కడైనా కూడా వచ్చి బుడబుక్కలో మనం మనం తెనాలి తెనాలి మన కులం మన కులానికి ఓటేస్తున్నాం ఆ కులానికి నువ్వు ఏం చేసావయ్యా అని అడుగుతున్నా ఆ కులానికి ఏదైనా చేశారు అంటే ఆనాడు వైఎస్ఆర్ గారు ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే నాయకుడు అనే వాడికి కులం ఉండకూడదు మతం ఉండకూడదు ప్రాంత భేదం ఉండకూడదు అందరూ మన బిడ్డలు అనుకొని వాళ్ళకి మంచి చేయగలిగిన రోజే నిజమైన నాయకుడు అవుతాడు అందుకే ఈ రోజు పేగు పంచిన విజయమ్మ రక్తం పంచిన రాజన్న పురుడు పోసిన పులివెందల మా బిడ్డ జగనని
పార్టీ చేసుకుంటున్నా వీళ్ళకి ఏం దొరకకపోతే జగనన్న ఈ మధ్య బటన్ నొక్కి సంక్షేమ పథకాలు ఇవ్వడానికి వచ్చినప్పుడు చాలా మంది వెటకారం చేస్తారు తినింది అరగదు కదా జనసేనకి తెలుగుదేశం పార్టీకి యాంటీనా బటన్ నొక్కుతున్నాడు బటన్ నొక్కుతున్నాడు వాళ్ళు తెలుసుకోవాలి ఆ బటన్ అనేది ఈ రోజు పేదవాడికి మధ్య తరగతి వాడికి గౌరవాన్ని తీసుకొచ్చింది ఆ బటన్ అనేది ఈ రోజు కులం మతం పార్టీ చూడకుండా ప్రతి ఒక్కడికి సంక్షేమ పథకాన్ని అందిస్తుంది ఆ బటన్ ఈ రోజు రూపాయి లంచం లేకుండా అన్ని కూడా స్ట్రైట్ గా వాళ్ళ గడప దగ్గరికి తీసుకొస్తున్నారు ఆ బటన్ ని ఎక్కిరించిన వాడికి రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్ర ప్రజల బటన్ నొక్కి ఈ తెలుగుదేశం జనసేన తోక పార్టీల అన్నిటికీ కూడా పీక నొక్కి ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలని ఎందుకంటే ఎవరైతే మనకు మంచి చేశారో వాళ్ళని మనం గుండెల్లో పెట్టుకుంటాం వాళ్ళ వెనక మనం ఎప్పుడూ కూడా అండగా నిలబడతాం అప్పుడే మనం బాగుంటాం మన ఊర్లు బాగుంటాయి మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది మన రాష్ట్రం కూడా అభివృద్ధి వైపుకు నడుస్తుంది ఈ రోజు చూస్తే అన్ని రంగాలలో విద్యా రంగం మీరు చూస్తుంటారు ఇక్కడ చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు మీరు పుట్టి పెరిగిన తర్వాత ప్రభుత్వ పాఠశాలని ఇంత అందంగా తీర్చిదిద్ది పిల్లలకి గౌరవంగా విద్యా కానుక ద్వారా యూనిఫామ్లు ఇచ్చి చక్కటి పౌష్టికమైన ఆహారాన్ని ఇచ్చి ఈ రోజు ఇంగ్లీష్ మీడియాన్ని ఇచ్చి సిబిఎస్ సిలబస్ ఇచ్చి బైజూస్ కంటెంట్ తో ట్యాబులు ఇచ్చి ఈ రోజు పోటీ ప్రపంచంలో పేదవాడు నిలదొక్కుకొని ఏ విధంగా ప్రైవేట్ స్కూల్స్ కన్నా ఎక్కువ ర్యాంకులు తెచ్చుకున్నారో ఈ రాష్ట్రంలో మీరందరూ కూడా గమనించారు ప్రైవేట్ స్కూల్స్ నుంచి ప్రభుత్వ స్కూల్స్ కి పిల్లలందరూ కూడా వచ్చేస్తున్నారంటే ఎంత క్వాలిటీ ఎడ్యుకేషన్ ని జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారో అందరూ కూడా గమనించాలి అలాగే పేదవాళ్ళకి ఆరోగ్యం బాగుండాలని దాదాపుగా 3300 ప్రొసీజర్ని ఈ రోజు ఆరోగ్యశ్రీ కిందకి తీసుకురావటమే కాకుండా ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీల్ని కట్టించడం మామూలు విషయం కాదు మనకి స్వాతంత్రం వచ్చాక ఈ 75 సంవత్సరాల కాలంలో ఉన్నది కేవలం 11 మాత్రమే మెడికల్ కాలేజీలు ప్రభుత్వంవి ఈ రోజు 4.5 సంవత్సరాల్లో 17 మెడికల్ కాలేజీలకి భూమి పూజ చేయటమే కాకుండా 2 ఏళ్ల కరోనా ఉన్నా కూడా వాటిని శరవేగంగా పరిచయిస్తూ ఈ రోజు 5 మెడికల్ కాలేజీలు ఓపెన్ చేసి ఒక్కొక్క మెడికల్ కాలేజీలో 150 మంది పేద విద్యార్థులు డాక్టర్లై రేపు మీ అందరికీ కూడా ఫ్రీ సర్వీస్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అలాగే మీరు చూస్తే కరోనా సమయంలో ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా పేద ప్రజల కోసం ఖర్చు పెట్టలేదు వాళ్ళకి టెస్టింగ్లకు కానీ వాళ్ళకి కోవిడ్ సెంటర్లు ఏర్పాటు చేయడానికి కానీ వాళ్ళకి పౌష్టికమైన ఆహారం ఇవ్వాలన్న ఆ తర్వాత వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో వ్యాక్సినేషన్లు వేయాలన్న ఎవరికైనా సీరియస్ అయితే కోవిడ్ ని కూడా మరి ఆరోగ్యశ్రీ కిందకి తీసుకొచ్చి ఎంతమంది ప్రాణాలు కాపాడారంటే అది వన్ అండ్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు అని కూడా గంట ఇవన్నీ సరిపోవని ఈ రోజు జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి మనిషికి కూడా ఈ రోజు ఏ విధంగా ఆరోగ్య పరీక్షలు చేయిస్తూ ఆరోగ్యం బాగలేని వాళ్ళకి వాళ్ళ సచివాలయ పరిధిలోనే ఈ రోజు క్యాంపులు ఏర్పాటు చేసి ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కాబట్టి మీకు మంచి ఆరోగ్యాన్ని అందిస్తేనే మీరు మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు మీ పనులు కూడా మీరు హ్యాపీగా చేసుకుంటారని అంత గొప్ప కార్యక్రమాన్ని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రూపుదిద్దారు మీకే తెలుసు ఒక్కొక్క మనిషికి చేసే టెస్ట్ లో మనం బయట వెళ్ళి చేసుకుంటే మినిమం 2000 నుంచి 3000 వరకు ఒక ఇంట్లో మినిమం 2 నుంచి 5 మంది వరకు ఉంటారు సో ఎంత భారం ఈ ప్రభుత్వం మీద పడుతుందో ఒకసారి ఆలోచించండి ఏ విషయంలో కూడా ప్రభుత్వమైన భారాన్ని భరిస్తుంది కానీ ప్రజల మీద వేయకూడదు అని చాలా చిత్తశుద్ధిగా
ఆయన ముందుకు వెళ్ళటం కూడా మీ అందరూ కూడా గమనించాలి. రేపు మళ్ళీ బుడబక్కల వారు ఎన్నికలు రాగానే మీకు అది ఇస్తాం ఇది ఇస్తాం అని చెప్పి మాటలు చెప్పడానికి వస్తారు. మరి ఇన్నేళ్ళు ఎందుకు ఇవ్వలేదు అనేది అడిగి ఇచ్చే జగనన్నకి అండగా నిలబడమని కూడా కోరుకుంటూ, ఈరోజు జగనన్నకి సైనికుడిగా మీ అందరికీ ప్రియమైన నాయకుడిగా మనసున్న నాయకుడిగా అందరి కోసం నిలబడ్డ మా సోదరుడు జోగి రమేష్ గారిని మళ్ళీ రాబోయే ఎన్నికల్లో అభినందించాలని కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు జగనన్న వెనుక ఉన్న సైనికుల్లో జగనన్న కోసం ప్రాణం ఇచ్చే కొంతమందిలో మేమందరం ఉండటం కూడా మీరు గమనిస్తూనే ఉన్నారు. అలాంటి జోగన్నకి మాకు అందరికీ కూడా ఈరోజు కేబినెట్ లో స్థానం ఇచ్చి మీ అందరికీ సర్వీస్ చేసే అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. కాబట్టి ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి, ఆయన అవ్వాలి అంటే ప్రతి నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యేలందరూ కూడా గెలవాలి. ఏమీ చేయనప్పుడే 151 ఇస్తే ఇన్ని చేస్తే ఏమి ఇవ్వాలి? అప్పుడు ఏం చేయాలి? కోరత దిమ్మలు మళ్ళీ హాలిడేస్ అంటూ ఆంధ్రప్రదేశ్ లోకి వచ్చి పిచ్చి వాగుడు పిచ్చి మరుగుడు మరక్కుండా వాళ్ళని శాశ్వతంగా జనసేనాని తెలుగుదేశాన్ని హైదరాబాద్ కి పార్సిల్ చేయమని కూడా అందరినీ కోరుకుంటూ, మీ అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇదే ప్రేమ ఇదే అభిమానం ఎప్పటికీ కొనసాగాలి అందరి మీద అని కూడా కోరుకుంటూ, మీకోసం ఏదైనా చేయడానికి జగనన్న సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని కూడా తెలుసుకోండి. అందుకే ప్రతి నియోజకవర్గాన్ని కూడా ఇన్ఛార్జ్ మంత్రులతో రివ్యూ చేయిస్తూ ఎక్కడ ఏ అవసరం ఉన్నా కూడా వాటిని వెంటనే చేయమన్నారు. కాబట్టి ఈరోజు రివ్యూ కూడా పూర్తి చేసుకొని రావటం జరిగిందని కూడా తెలియజేసుకుంటూ, నమ్మకంగా ఉండండి మీ ఇంట్లో మీ కొడుకు ముఖ్యమంత్రి అయితే